దేవుని గన్నామును స్తోత్రములు ప్రియుడిని అందరికీ వందనాలు యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్క చక్కగా పట్న ప్రాకారం ఎక్కి పట్నమును పట్టుకునేది అని రాయబడింది ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యహో శివ గ్రంథము ఆరో దయచేసి బైబిల్ చూడండి నేను చెప్తున్న వాక్యాన్ని దయచేసి చూడండి వినండి చాలా ఇబ్బందితో కూడుకుని రికార్డ్ చేస్తున్నాం మీరు వాక్యాన్ని వినండి యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం ఆ కాలం ఇస్రాయేల్ భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో ద్వారము గట్టిగా మూసి ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను అని రాయబడింది ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క వచ్చిన నేను చదివి వివరిస్తాను ఎరుకో ఇస్రాయలు జయించుకుంటూ వస్తున్నారు ఐగుప్తు వచ్చి నరసముద్రం దాటి యర్ధా నదిని దాటిన తర్వాత వీళ్ళు ఎరుకోకి వచ్చారు ఎరుకో మైదానంలో తర్వాత ఇక్కడ ఎరుకో పట్టణానికి వారు జయించడానికి వారు వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు ఆ కాలంలో ఇస్రాయల్ భయం చేత ఎవడను వెలుపలకు పోకుండాను లోపల రాకుండాను ఎరుకో ద్వారము గట్టిగా మూసింది ఎందుకంటే ఇస్రాయల్ గురించి అందరూ అన్ని దేశాల వారు వింటున్నారు ఎందుకంటే ఇసరాయిలు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది యరద నది పాయలైపోయింది ఆ మరి యువర్దాన్ అవతారు ఇద్దరు రాజుని వారు జయించారు వారు వరుసను జయించుకుంటూ వస్తున్నారు వారు ముందు దేవుడే ప్రయాణం చేస్తున్నాడని ప్రజలందరికీ తెలుసు సృష్టికర్త అయిన దేవుడే వారికి జీవి జీవిస్తూ వారితో ఉండి ఈ కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ వణిగిపోతున్నారు ఖానాన్ ఉన్న ప్రజలందరూ వణికి ఆ దినాలు ఏడు జాతులు ప్రజలు కానాన్ ఉన్నారు ఇప్పుడు వారు జయించుకుంటూ ఎరుకో వచ్చారు కాబట్టి ఇస్రాయల్ భయం చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పట్నం ప్రాకారాలు గట్టిగా మూసి ఉండి వారి భయం చేత బయటికి వెళ్లకుండా లోపల రాకుండా పట్నం గట్టిగా మూసి ఉంచారు ఆ ఎరుక పట్టణం ప్రాకారము రెండు భాగాలుగా ఉండేది వెలుపల గోడ ఆరు అడుగులు మందం గలది దానికి పన్నెండు నుండి పదిహేను అడుగుల దూరంలో పన్నెండు అడుగులు మందం గల ఇంకొక గోడ ఉండేది దాని ఎత్తు ముప్పై అడుగులు ఎత్తు ఉండేది అలాంటి పటిష్టమైన ప్రాకారాలు దానికి ఉన్నాయి గోడ ఏమో ఆరు అడుగుల మందం ఉంది మరి పన్నెండు నుంచి పదిహేను అడుగుల గ్యాప్ మధ్యలో ఉంది దాని తర్వాత ముప్పై అడుగుల మందం పన్నెండు అడుగుల మందమును ముప్పై అడుగుల ఎత్తుగల ఇంకొక ఇంకొక ప్రారి ఉన్నట్టుగా చూస్తున్నాం అంత అంత మందం గల ఈ ప్రారీని వారు దాటాలి వారు జయించాలి లోపలికి వెళ్ళి వారు జయించాలి అంటే దేవుడు గురికి ఒక మార్గాన్ని చెప్పాడు వారు గట్టిగా మోసుకుని వారు బయటికి వెళ్లకుండా లోపలికే ఉండేవారు ఉన్నారు అప్పుడు యహో ఇట్లా నేను చూడడం నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నందులై పట్నంను ఆవరించి ఒక వారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు చేయిచూ రావాలను ఏడుగురు యాజకులు పొట్టేల పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవవలెను ఏడవ దిన మీరు ఏడుమార్లు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు ఊదవలెను మానక ఆ కొమ్ముతో కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర్ల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్క ఎక్కుదురని నూను కుమారుడు యహుష్వ యాజకులను పిలిపించి మీరు నిబంధన మనసం ఎత్తుకుని మోయుడి ఏడుగురు యాజకులు యహో మందసమును మందసమునకు ముందుగా పుట్టెను కొమ్ము బొర్రలను ఏడు పట్టుకొని నడువలను నడువలను వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్టణము చుట్టుకొని కొని కొనడనియు యోధులు యహో మందసమునకు ముందుగా నడవలనియు ప్రజలతో చెప్పాను యహో ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుకు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు యహో సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఊదుచుండగా యహో నిబంధన మందసమ్ము మందసమ్మను దాని వెంట నడిచెను యోధులు బోరలు బోరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండ వెనుకటి భాగము మందసమ్మ వెంబడి వచ్చాను ఇక్కడ మనం చూసాను నేను వివరిస్తాను దేవుడు చెప్పాడు దేవుడు చెప్తే దీనికి ఎరుక గోడలు కోరటానికి సంబంధం ఏంటి ఆరు అడుగుల మందం పన్నెండు అడుగుల మందం ఉన్న గోడ ప్రహరీలు ఉన్నాయి అక్కడ మరి ముప్పై అడుగులు ఎత్తున్న ప్రహరీలు ఉన్నాయి ఆ పట్టణం చుట్టూ ఆ దినాల్లో మరి యుద్ధాలు ఉండే రా ఎవరో బలవంతులు వచ్చి బలహీన దోసుకుపోయే రోజులు కాబట్టి జయించి తీసుకుపోయే రోజులు కాబట్టి వారు పటిష్టమైన ప్రారీలు కట్టుకునే భద్రత కూడా ఏర్పాటు ఉండేది అయితే దేవుని కార్యాలు లోకము లోకం అనుసరించే విధానంలో ఉండవు దేవుని కార్యాలు ఆయన ఏ విధంగానే చేయగలడు శూన్యుల నుంచి సృష్టించేసిన దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు అదృశ్యమైన వాటిని తీసుకొచ్చి దృశ్యమైన ఈ కార్యాలు చేసే దేవుడు అసలు మామూలుగా మనం చూసినట్లయితే ఇక్కడ దృశ్యమైన ప్రపంచాన్ని అదృశ్యమైన పదార్థంతో దేవుడు చేస్తాడు ఈ కనబడే ప్రపంచాన్ని కనబడని పదార్థంతో దేవుడు అనేది రాయబడింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని విధానాలు వేరు మామూలుగా చూసేవారికి మామూలుగా అనిపించిన ఆ విధానాన్ని విశ్వాసంతో అనుసరించినప్పుడు అద్భుతాలు దేవుని బిడ్డలు ఎవరైనా చూస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్పాడు చెప్పిన ప్రకారమే ఇక్కడ ఏమని క్రమం ఎలాంటి క్రమం జరుగుతుంది దేవుడు చెప్పిన ప్రకారం ఏడుగురు యాజకులు పొట్టేల కొమ్ముల బోరలను పట్టుకోవాలి నిబంధన మందస్సము ముందు దాన్ని వారు ఊదుతూ తిరగాలి వారి ముందు యోధులు ఉండాలి ఇక్కడ క్రమం ఏంటంటే ముందు యుద్ధ సన్నద్ధులైన యోధులు ముందు నడుస్తారు వారి తర్వాత ఏడు పొట్టేళ్ల కొమ్ముల బొరలు పట్టుకున్న యాజకులు బోరలు ఊదుతూ ఉంటారు ఆ దాని వెనక అంటే ఈ బోరలు ఊదే యాజకులు ఏడుగురు వెనక నిబంధన మందస్సము దేవుడు నిబంధన మంసం మోయిపడుతూ మోస్తూ వస్తారు కహాతీలు మోస్తూ వస్తారు వారి వెనక యుద్ధ సైనికులందరూ దండంత వెనకాల ఉంటది ఇది క్రమం మొదట బలిష్ఠులైన యోధులు తర్వాత యాజకులు ఏడుగురు ఆ తర్వాత మందసం మోసేవాళ్ళు నిబంధన మందసం మోస్తూ ఉంటారు తర్వాత దండంతా కూడా వస్తుంది ఈ క్రమంలో ఎరుకో చుట్టూ మరి ఒక్కసారి రోజుకు తిరగమన్నాడు దేవుడు ఒక్కసారి తిరిగినప్పుడు వీళ్ళు మాత్రం పొట్టేలు కొమ్ము బోరలు వారు ఊరుతూ ఉంటారు జనుల నోటి నుంచి ఒక్క దండు నోటి నుంచి ఒక్క మాట కూడా సౌండ్ కూడా బయటకు రాకూడదు ఆ ఎరుకో ఆ పట్నం చుట్టు ఐదు మైళ్ళ దూరం మరి వాళ్ళు ఈ ఐదు మైళ్ళ దూరం దూరముని వారు ఒక్కసారి తిరిగి వస్తారు ఒక్కరోజు వారు ప్రయాణమై మరి ముందు ముందు బలిష్ఠులైన యోధులు నడుస్తూ ఉంటారు తర్వాత ఏడుగురు పొట్టేళ్ల కొమ్మల బోర్లలో పట్టుకుని అవి ఊరుతూ ఉంటారు యాజకులు వాటి వారి వెనక నిబంధన మంచం మోసే వారు నడుస్తూ ఉంటారు నిబంధన మంసం మోస్తూ నడుస్తూ ఉంటారు వారు వెనక దండంతా ఉంటది అయితే బోర్లు ఊదే యాజకులు తప్ప మిగతా కానీ ఎవరు గానీ ఒక్క మాట కూడా ఒక్క సౌండ్ కూడా వారి నోటి నుంచి రాకూడదు అని దేవుడు చెప్పాడు దేవుని కార్యాలు దేవుని విధానంలో చేయాలి దేవుని కార్యాలు మన విధానంలో చేస్తే దేవుని ఆశ్రయించిన మనకు రాదు దేవుని కార్యాలు ఎప్పుడు దేవుని విధానంలో చేయాలి మరి ఆ విధంగా ఈ క్రమంలో వారు నడుచు ఎవరు నోటి నుంచి సౌండ్ రాకూడదు యాజకులు బోర్లు ఊదేవారు తప్ప ఎవరు సౌండ్ రాకూడదు యుద్ధాయుధం ధరించుకునే ఉంటారు వీళ్ళు దండంతా కూడా అయితే ఎరుకపట్నం చుట్టూ ఒకరోజు తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మరలా దండలోకి వారి వారి పాళంలోకి వెళ్ళిపోయారు మరలా రెండో రోజు ఉదయం బయలుదేరి మరలా ఎరుకో చుట్టూ కూడా ఆ విధంగానే ఆ క్రమంలోనే మొదటగా యోధులు తర్వాత ఏడుగురు యాజకులు ఫొటోలు కొమ్ములు బోర్లు ఉదుతూ తర్వాత నిబంధన మోస్తున్న మరి కహాతీయులు వారి నిబంధన భుజాలు మోస్తూ ఉంటారు వారు వెనక దండంతో వస్తూ ఉంటది ఈ విధంగా వారు రెండవ రోజు కూడా పట్టణం చుట్టూ తిరిగి ఒకసారి తిరిగి మళ్ళీ వారు పాళ్యంలోకి వెళ్ళిపోయారు ఆ విధంగా ఆరు రోజులు వారు ఆరు రోజులు ఆ విధంగానే తిరిగారు అయితే మధ్య నుంచి సౌండ్ రాకూడదు యాజకులు బోర్లు వినపడాలి ఏడో రోజున మనం చూస్తే ఆరో రోజు పన్నెండవ లేవగా యాజకులు యహో మాంసం ఎత్తుకుని మోసరి ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్మ బోర్లను ఏడు పట్టుకుని నిలువక యహో మాంసం ముందుగా నడుచుచు బోర్లు ఊదుచు వచ్చేరి యోధులు వారికి ముందుగా నడిచి నడిచిరి దండు వెనుకటి వెనుకటి భాగము యహో వెంబడి వచ్చను యాజకులు వెళుచు బోర్లు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినమును మరొక మారు పట్నం చుట్టూ తిరిగి పాళిమునకు మరలా వచ్చిరి ఆరు దిన వారు అలాగు చేయొచ్చు వచ్చిరి రోజు ఒక్కసారి పట్నం చుట్టూ తిరిగి వస్తున్నారు ఈ క్రమంలో రోజు ఒక్కసారి వస్తాం తర్వాత పాళిమునకు వచ్చేస్తున్నారు ఏడవ దిన వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు ఆ ప్రకారము ఆ ప్రకారముగానే పట్నం చుట్టూ తిరిగిరి ఆ దిన మాత్రమే వారు ఏడు మార్లు పట్నం చుట్టూ తిరిగిరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏడుసార్లు తిరిగారు ఆ రోజుని ఆ రోజు ఇంకా చెకటి ఉండగానే వారు పెందర కళ్ళు వేసారు ఏ ఏడు ఐదులు ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోమీటర్లు మైళ్ళు నడిచారు వాళ్ళు ఆ పట్నం చుట్టూ అయితే ఆ తిన్న మాత్రమే వారు ఏడో మార్లు పట్టణం చుట్టూ తిరిగి ఏడో మారు యాజకులు బోర్ల ఏడో మారు యాజకుల బోధలు బోర్లు ఓదగా బోర్లు వారు ఊతూనే ఉన్నారు ఏడో మార్లు బోర్లు ఊదినప్పుడు మాత్రమే యహోశివ జన్లకు జన్లకు ఇలా గాగ్ని ఇచ్చను కేకలు వేయుడి యహో ఈ పట్టణం మీకు అప్పగించున్నాడు ఈ పట్టణం దీనిలో ఉన్నది యావత్తును యహో వలన శపింపబడిను కేకలు వేయడని అని చెబుతున్నాడు ఈ పట్నం మీకు అప్పగించున్నాడు ఈ పట్నంలో దీనిలో ఉన్న యావత్తును యహోవ వలన మనము రాహుబను వేస్తే దాచిపెట్టిను కనుక ఆ ఉన్న వారందరూ మాత్రమే బ్రతి కుదురు దానిలో కొంచెమైనా తీసుకోవద్దని చెప్పాడు మీరు ఏడో మారు కేకల వేయండి అని చెప్పాడు అయితే ఈ పట్నం యహోవ చేత శపించబడింది క్షపించబడింది కాబట్టి క్షపించబడిన దానిలో ఎవరైతే తీసుకుంటే మరి ఇస్రాయల్ ప్రజలకి పాడడానికి పాడలు ఉన్న ప్రజలకి మరి క్యూడ్ వస్తుంది కాబట్టి దేవుని శాపం వస్తుంది కాబట్టి ఎవరు ఏది ముట్టుకోవద్దు అయితే రాహాబన వేసే వీళ్ళు ఎరుకొని వేగ చూస్తాక వెళ్ళినప్పుడు వారిని దాచిపెట్టింది రాజుకు అప్పగించలేదు రాజు వచ్చిన అడిగినా వారికి అప్పగించలేదు కాబట్టి ఆమె మా వారితో నిబంధన చేసుకుంది నేను మీకు మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు కూడా నా ఇంటి వారిని కాపాడండి యహో మీకు మా దేశాన్ని అప్పగిస్తాడని మాకు తెలుసు చెప్పింది ఆ ప్రకారమే ఆమె ఇంటి వారిని ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ మేము కాపాడుతామనే వారి నిబంధన చేశారు కాబట్టి ఆమెతో ఆ నిబంధన ప్రకారం ఆమె ఇంటి వారు మాత్రమే బ్రతుకుతారని చెప్పి యాజకు మరి ఆయన ప్రజలతో చెప్పాడు అందులో మేము దొరికే బంగారం వెండి ఎత్తడి ఇవి మాత్రం ఏహో ఒకే ప్రతిష్ట వద్ది నరులు ఎవరు దాన్ని తీసుకుంటే శాపం వస్తే పాడలేని కానీ చెప్పాడు చెప్పినప్పుడు యాజకులు బోర్లు వదగా ప్రజలు కేకలు ఏడో మారు మాత్రం వారు ప్రజలందరూ కేకలు వేశారు అప్పుడు యాజకులు కూడా బోర్లు ఎలా ఊతారంటే ఆగకుండా కంటిన్యూగా ఊతారనమాట వారు ఆగకుండా ఆర్బాట ఊదుతూ ఉండగా యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోర్ల ధ్వని నిలినప్పుడు ప్రజలు ఆర్బాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటి చక్క పట్నం ప్రాకారం ఎక్కి పట్నమును పట్టుకుని ఇక్కడ చూసినట్లయితే ఏడుమార్లు తిరిగారు ఏడోసారి బోర్లు ఊదేటప్పుడు మాత్రమే ప్రజలు కేకలు వేశారు వారు బోర్లు ఊదుతూనే ఉన్నారు కానీ ఏడోసారి ఊదిన వారు బోర్లు ఊదినప్పుడు మాత్రమే ప్రజలందరూ కేకలు వేయగా అప్పుడు ఆ ప్రాకార ప్రా ప్రాకారాలు కూడా రెండు కూర్పోయినాయి ఇక్కడ మనం చూస్తే ఐదో అధ్యాయంలో మనం చూస్తే పదిహే ఐదో అధ్యాయం యహుశ గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవచ్చహుశ్యువ ఎరుక ప్రాంతం ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత ఉన్న ఒకడు అతను ఎదుట నిలు నిలిచి ఉండేను యహోశివ అతని యుద్ధకు వెళ్లి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరుదుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడికి కాదు యహోవ సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను యహోశివ నేలమట్టుకు సాగిల పడి నమస్కారం చేసి నా ఏన్ని వాడు తన దాసునికి సెలించినదేమని అడిగాను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిల్చొని ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలు తీసివేయమని యహశివతో చెప్పగా యహోశివ అలాగే చేశానని రాయబడింది అక్కడ యహోవ సైన్యాధిపతిగా యహో సైన్యాధిపతి దూసుని కత్తి పట్టుకుని వచ్చినట్టుగా చూస్తున్నాం వీరు యుద్ధాలకు ముందుగా యహో సైన్యాధిపతి వచ్చినట్లుగా ఆ దినాల్లో ఈ యుద్ధాలు అంతా ఎవరు అంటే యేసుక్రీస్తే క్రీస్తే యహో సైన్యాధిపతికి వచ్చింది యేసుక్రీస్తే ఇస్రాయెల్ నడిపిస్తున్నప్పుడు యుద్ధాలు చేసిందంతా కూడా పైకి యహో శివ అంతా ఉన్న సైన్యం కనపడుతుంది కానీ అంతరంగంగా మాత్రం మరి ఎవరున్నారు అంటే పర్లోక సైన్యం ఉంది యహో యేసుక్రీస్తు ప్రభు సైన్యాధిపతి యహో సైన్యాధిపతిగా యుద్ధం అన్నమాట కాబట్టి ఇక్కడ వీళ్ళు బాహ్యంగా కనపడుతూ ఈ దేవుడు చెప్పింది చెప్పిన విధానంలో వీరు చేస్తున్నారు వీరు మధ్యలో కేకలు అయ్యలేదు వీరు నోటి నుండి సౌండ్ రాలేదు ఆరు రోజులు కూడా ఒక్క సౌండ్ కూడా రాలేదు యాజకులు మాత్రమే బోర్లు ఉద్యారు ఆరు రోజులు ఒక్కసారి తెలమంటే ఒక్కసారి తిరిగారు ఒక క్రమం దేవుడు చెప్పిన క్రమం ప్రకారమే వీరు చేశారు ఏడు రోజులు మాత్రం వారు ఏడు సార్లు తిరిగారు యాజకులు బోర్లు కంటిన్యూగా ఉదుతున్నప్పుడు కేకలు వేయమని హోషి చెప్పినప్పుడు వారు కేకలు ఆర్భాటంగా కేకలు వేయగా పట్నం కూలిపోయి పట్నం ప్రాకారాలు చక్క దారి ఏర్పడింది అంటే ఊరికెచ్చి పడలేదు చిక్కురుక్కిరిగా పడిపోతే వారు ఎలా వెళ్తారో ఆ రాళ్ళకుండా వెళ్ళటం అసాధ్యమే కాబట్టి వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు ఎక్కిలేటట్టుగా ఒక క్రమంగా పడింది అది అంటే అంతరంగంగా దేవుడు అక్కడ యుద్ధాన్ని సైనికులు బయట యహుష్వ కూడా మరి సైనికులు సిరియా సైనికులు ఆయన మీదకి వచ్చినప్పుడు యహో ఎలిష అంటాడు తన పనివాడు కంగారు మనకు మనకంతకంటే ఎక్కువ సైన్యం ఉంది ఉన్నప్పుడు అగ్ని రథములు గొర్రములు మరి యహో యలుష చుట్టూ ఉన్నట్టుగా చూస్తాం ఆ విధంగా ఇక్కడ గోడల చుట్టూ కూడా పరలోక సైన్యం దిగిందనమాట వీరి క్రమం ప్రకారం దేవుని ప్రజలు నడుస్తూ ఉండగా పరలోక సైన్యం వీరి పక్షాన్ని యుద్ధం చేస్తుంది మనకైన అంతే మన ఆత్మీయ జీవితంలో వచ్చే పోరాటాల్లో మనము సైనికులాగా మనం నిలబడాలి మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండి వాక్యం చదువులో ప్రార్థించుటలో వాక్య ప్రకారం జీవించట్లో వాక్యాన్ని అనుసరించడానికి దేవుని కొరకు నమ్మకంట్లో మనం ఉండాలి కానీ మన మన యుద్ధం చేసేదంతా దేవుడు అందుకే దావిద మహారాజు గొలేదని చంపేటప్పుడు అంటాడు ఆయన యుద్ధాన్ని ఆయన 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 ఎత్తుని ఆయన కవచాల్ని లేకపోతే ఆయనకున్న బల భుజబలాన్ని ఆయన సైనిక బల్లే ఆయన యుద్ధాభ్యాసాన్ని చూడలేదు కానీ అంటున్నాడు కదా యుద్ధం యహోవాది అంటున్నాడు అసలు ముందు పెట్టుకున్నప్పుడు ఆ తన గొల్లి తియ్య దృష్టికి ఈయన బాలులాగా చిన్నవాళ్ళలాగా కనబడుతున్నాడు గొలియాది కానీ గొలియాతు గొల్్యాత్తు దావి దృష్టికి చాలా స్వల్పమైనటుగా కనిపిస్తున్నాడు ఎందుకంటే తన దేవుణ్ణి తన ముందు పెట్టు తన దేవుని పరాక్రమం తన దేవుడు చేసే అద్భుతాలని ఆయన తన జీవితాన్ని అనుభవించినాడు కాబట్టి దేవుని చూస్తున్నాడు దేవుణ్ణి చూస్తూ యుద్ధం యూహవాదే అనగానే ఆ యుద్ధం యూహవాది చేసినట్టుగా ఒక్క ఒడిశాల రాతితో అంత గొప్ప వ్యక్తిని మరి అంత కవచాలు ఉల్లంత ధరించుకున్న వ్యక్తిని ఎక్కడ కవచం లేదు అక్కడ నొసట్లో ఆ అది రాయి దిగిపోయి అతను పడిపోయినట్టుగా మనం చూస్తాం ఇక్కడ యుద్ధము యూహోవాదే ఇక్కడ చూ ఇక్కడ చూసినట్టయితే వీరందరూ చూడండి ఇరవై ఒకటో వచ్చినాం ఆరోజ్యం ఇరవై ఒకటో వచ్చినాం వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని అయితే యహోశివ ఆ వేసి ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెను ఆమె కలిగిన వారిని అందరినీ తోడుకుని రండి వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారి నా మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపులకు తోడుకుని వచ్చిరి ఆమె ఇంటి వారిని వారు వెలుపలకి తోడుకొని ఇస్రాయలు పాడు మెలుపోట వారిని నివసింప అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో సమస్తం అగ్ని చేత కాల్చి వేసరి వెండిని బంగారంను ఇత్తడిని పాత్రలను ఇనుప పాత్రలు మాత్రమే యహో మందిరి ధనాగారంలో ఉంచిరి రాహబను వేసి ఎరుకోను వేగు చూచుటకు యహోశివ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను ఆమె తండ్రింటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతికరించను ఆమె నేటి వరకు స్థలాలే మధ్య నివసించున్నది ఇక్కడ మనం చూసినట్లయితే వేగులు వారు వెళ్ళినప్పుడు ఆమె చేర్చుకుని వారి ప్రాణహాని వచ్చినప్పుడు వారికి రాజుకు అప్పగించకుండా వారిని దాచిపెట్టి వారితో నిబంధన చేసుకుంది కాబట్టి యహో పెరట వారు ఆమెతో నిబంధన చేశారు కాబట్టి ఆమె వారిని మాత్రమే మరి శివ ఇంటి వారిని మాత్రమే క్షేమంగా తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం ఎరుకో అంత దేవుని చేత క్షపించబడింది కాబట్టి వారిష్టానుసరమైన ప్రవర్తన అపవిత్రమైన జీవితం వారు జీవిస్తూ దేవుడికి విరుద్ధమైన జీవితం వారు జీవించారు కాబట్టి దేవుడు వారందరిని నిర్మూలన చేసేస్తాడు పాపం ఎరూపంలో ఉన్నా దేవుడు ఎప్పుడు దాన్ని నిర్మూలన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు పాపం ఏ రూపంలో ఉన్నా మనలో మన అంతరంగంలో పాపం ఏ రూపంలో ఉన్నా అది అది దాని నుంచి మనం విడుదల పొందినప్పుడు మాత్రమే దేవుని అద్భుతాలు మన జీవితంలో చూస్తాం దేవుని తగినట్టుగా మనం జీవిస్తాం దేవుడు మనలో నివాసం చేస్తాడు దేవునికి ఇష్టమైన జీవితంలో మనం జీవించగలుగుతాం పాపంలో మనకు పొత్తు ఉన్నప్పుడు దేవుని ఆశ్రోచన కూడా రావాలంటే ఎంత మాత్రం అది రాదు దేవు పాపానికి పొత్తు లేకుండా మనం పాపం నుంచి మనం విడుదల పొందినప్పుడు మాత్రమే పాపానికి మనకి ఎటువంటి సంబంధం లేకుండా మనం ప్రత్యేక మాత్రమే దేవుడు మనలో కార్యం చేస్తాడు దేవుడు మనలోకి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో చి పా మనలో చీకటి పాపం శాపం ఉన్నంతకాలం దేవుడు మనలోకి రాడు మనం ఎప్పుడైతే మనం నిస్సహాయంలో మనం పాపం నుంచి విడిపించబడలేం మానవులందరూ పాపలేని వాక్యం చెబుతుంది కాబట్టి పాపం నుంచి విడిపించబడలేం కాబట్టి దేవునికి ఎప్పుడైతే పాపంని మనం జయించలేనప్పుడు ప్రభావ నేను జయించలేకపోతున్నాను నీ కొరకు నేను జీవించాలని నాశపడుతున్నాను మనం ఎప్పుడైతే చెబుతామో ఆయన పాపం నుంచి మనల్ని ఆయన విడిపించడానికి శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు వాటిని విడిపించి మనల్ని తన సొత్తుగా ఆయన చేసుకుంటాక ఇష్టపడతాకే ఆయన శరీరంలో మన కొరకు రక్తం కార్చాడు ఇవి అంతేకాకుండా ఆయన కార్యములు మానవలస్య పద్ధతుల్లో కాకుండా దేవుని కార్యాలు దేవుని పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే అద్భుతాలు మన జీవితంలో చూస్తాం దేవుని కార్యాలు మన పద్ధతిలో మనం మన పద్ధతిలో మలుచుకుని మనం కొత్త కలిపి మరి దేవుడు చెప్పింది కొంత చేసినప్పుడు కూడా మన జీవితంలో మన అద్భుతాలు ఆశ్రోచనలు మనం చూడలేం అప్పుడు వారు ఆ పట్నమును దానిలో సమస్త కాల్చి విస్తరి వెన్ని బంగారు ఎత్తిడి పాత్రను ఇనుమ సామాగ్రి మాత్రమే యహో మందిరపు ధనాగారంలో ఉంచురబను వేసే ఎరుకోను వేగు వేగు చుట్టకు యహోపిన దోతను దాచిపెట్టి ఉండేది కనుక అతను ఆమెను ఆమె ఇంటి ఇంటి వారందరినీ కూడా ఇస్రాయిల్ మధ్య బ్రతనిచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రాహాబని వేస ఆమె వేసేనప్పటికి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆమె జీవితంలో ఆమె దేవునికి లోబడింది కాబట్టి ఆమె ఆశ్రయించబడిన బిడ్డలుగా ఆశ్రయించబడిన బిడ్డగా ఉంది తర్వాత మనం చూస్తే ఆమె మరి యోధా గోత్రంలో మరి షల్మాన్ని పెళ్లి చేసుకుంది ఆమె పవి ఇక తర్వాత పవిత్ర జీవితం ఆమె జీవించి యహోధ విశ్వాసం కలిగి ఆమె పవిత్ర జీవితం జీవించింది అంతేకాదు యోధా గోత్రం నుంచి యశు వచ్చినప్పుడు యేసుకృతి పితుర్రాలైంది విశ్వాసం ద్వారా అన్ని జీవనాలైన ఒక వేసైన ఆమె విశ్వాసం ద్వారా తన పవిత్ర ప్రవర్తన అలవరుచుకుని దేవునిది విశ్వాసం ఉంచి ఆ నశించిపోవచ్చున్న వారితో పాటు నశించిపోకుండా విశ్వాసం ఉంచి ప్రత్యేకించబడిన బిడ్డగా వచ్చి యోధా గోత్రముని పెళ్లి చేసుకుని తర్వాత మరి షల్మాన్ పెళ్లి చేసుకుంది వారికి బోయిజ్ పుట్టాడు బోయిజ్కి మరి ఎస్ఐ పుట్టాడు ఎస్ఐ రాజైన దావిది పుట్టాడు ఆ దావిది వంశం నుంచి ఎస్వ క్రీస్తు పుట్టాడు మరి అనేకులకు ఆశ్రయదకరంగా బిడ్డ శాపగస్తమైన జీవితం నుంచి విడిపించబడిన తర్వాత అనేకులకు ఆశ్రవదకరంగా బిడ్డ జీవితం మార్చబడినట్లుగా చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తే వారందరూ పూర్తిగా దేవుని మార్గాలు తప్పిపోయి చెడిపోయి ఉన్నారు కాబట్టి వారందరిని కూడా దేవుడు మరి సంహరించటానికి నాశనం చేయటానికి దేవుడు అప్పగించినట్లుగా చూస్తున్నాం తర్వాత కాలం యహోష జనుల చేత శబ్దం చేసి వారిళ్ళకు ఆజ్ఞాపించను ఎవడు ఎరుక పట్టణం కట్టిప పోనుకొన్నాను వాడు యహో దృష్టికి శాపగ్రస్తుడగును యహో దృష్టికి శాపగ్రస్తుడగుని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం శాపగ్రస్తుడగును వాడు యహో దృష్టికి శాపగ్రస్తుడు వాడు దాని పునాది వాని జ్యేష్ఠ జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలువరెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును యహోవా యహోశివ తోడెండిని కనుక అతని కీర్తి దేశమంతటి వ్యాపించను పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత యహోశివ దాన్ని కట్టకూడదని కూడా చెప్పించినట్లుగా చూస్తున్నాం దాన్ని ఎవరు కడతారో వారు ఎట్లా అవుతారని ఖచ్చితంగా చెప్పినట్లుగా చూస్తున్నాం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరులో ఆరో సంవత్సరం ఈ ప్రకటన చేశాడు యహోశివ తర్వాత ఈ ఈ ప్రకారమే హియేల్ అనేవాడు అహాబ్ రాజు దినాల్లో మొదటి రాజుల కదా పదహారు రాజ్యం ముప్పై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ ప్రకటన నెరవేరినట్లు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఆయన చెప్పాడు అక్కడ హియేల్ అనేవాడు పట్టణాన్ని కట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు అతడు దానికి దానికి పునాది వేయగా అతను జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు దాని తలుపులు నిలబెట్టినప్పుడు అతను కనిష్ఠ కుమారుడు చనిపోయినట్టుగా ఇద్దరు కుమారులని పోగొట్టుకున్నట్టుగా ఎరుకో ఇప్పుడు ఇప్పుడున్న ఎరుకో దాని ఆ అక్కడ కాకుండా ప్రక్క తప్పించి కట్టినట్లుగా చూస్తాం ఇక్కడ ఇద్దరు కుమారులు అతను పోగొట్టుకున్నట్టుగా ఆహాబ్ రోజు దినాల్లో ఆ కార్యం జరిగినట్లుగా చూస్తాం శివ ద్వారా దేవుడు శివకు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది ఇస్రాయల్ అంటే కూడా అందరికీ భయం పట్టుకుంది ఎవరో వారికి వ్యతిరేక ఒక మాట మాట్లాడితే కూడా ధైర్యం చేయలేకపోయారు ఎందుకు అంటే దేవుని కార్యాలు దేవుని విధానంలో జరగాలి దేవుడు చెప్పిన రీతిలో వీరు ఏమాత్రమే పొరపాటు చేయకుండా వారు చేశారు కాబట్టి ఎరుకోవాలని పలిష్ పటిష్టమైన బలిష్టమైన గోడలు కూలిపోయినాయి మన జీవితాలు కూడా ఏది ఎరుకోవాలి పటిష్టంగా ఉంటుందో మనకి ఇబ్బందిగా ఉండే ఏ కార్యమైనను అది మనకి బాధ కలిగించే ఏదైనాను అది ఖచ్చితంగా కూల్చివేయబడద్ది ఎప్పుడు అంటే మనం దేవుని మాట ఉన్నప్పుడు దేవుని చెత్త ప్రకారం మనం జీవిస్తూ దేవుడు చెప్పినట్టు మనం జీవిస్తూ దేవుని దేవుడు నడవడి దేవుడు మనకి ఏది చేయమన్నాడు అది చేస్తూ ఏది చేయొద్దానో అది చేయకుండా ఉంటూ దేవుని వాక్య ప్రకారం మనం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఎంత కష్టమైన మనకి ఎరుక గోడల వల్ల ఉన్న మన ఏ సమస్యన కూడా దేవుడు దాన్ని కూల్చివేసి దేవుడు మన పక్షిమునున్నాడని రుజువు పరుస్తాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా శ్రమంలో ఉన్నా రోగాల్లో ఉన్నా ఇది ఇది అవదు అని డాక్టర్ చెప్పినా ఇప్పుడు సచ్చిపాటుగా నేను ఒకవేళ డాక్టర్లు చెప్పినా అది దేవుడు సాధ్యపరిచి తన బిడ్డల విషయంలో నమ్మకత్వం గలవాడై కార్యాలు చేస్తాడు అది ఏ సమస్య అయినా అది కుటుంబ సమస్య అవని ఆర్థిక సమస్య అవని మరి బిడ్డల వివాహ విషయం అవని గర్భఫలం ఏదైనా కాని ఏ సమస్య అయినా మనకి ఎరుగు గోడల ఉన్నాను దేవుని చేతిలో మనది పెట్టినప్పుడు దేవునికి మనం విధేయు చూపుతో లోబడినప్పుడు దేవుడు దాన్ని మనకు ఆశ్రయదకరంగా మలిచి ఆ ఆ బలిష్టమైన ఆ ప్రాకరాలు కూల్చి వేసినట్లుగా ఆ అడ్డంలన్నీ పడగొట్టి దేవుని పక్షం దేవుడు కార్యం చేస్తాడు దేవుని ప్రజల పక్షం దేవుడు కార్యం చేసి ప్రజలు వీళ్ళు నాబిడలని దేవుడు రుజువుపరుస్తాడు కాబట్టి దేవుడు నేను బిడ్డలైన వారు అది ఏ ఎలాంటి సమస్యనను ఆయన చెప్పిన విధానంలో మనం లోబడినప్పుడు ఆయన చెప్పిన విధానంలో మనం ఆయన అంగీకరించి ఆయన ప్రకారం మనం జీవించడానికి మనం తీర్మానించుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించి ఆశీర్వదించి మన ఆటంకములు విశ్వాస జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి విశ్వాస యాత్రలు ఎన్నో ఆటంకాలు ఎన్నో పోరాటాలు ఎన్నో వ్యాధులు బాధలు వీరికి ఇబ్బందులు శోధనలు వస్తాయి కానీ మనం దేవుని వైపే చూస్తున్నప్పుడు ఆయన ఎన్ని మనకి విజయాలుగా మలిచి ఆశ్రదకరంగా మలిచి వీళ్ళు నా బిడ్డలు అని చెప్పి ఆయన మనల్ని ఆశీర్వదించి ఘనమైన స్థాయిలో తన బిడ్డలు నిలబెడతాడు కాబట్టి వాక్యన బిడ్డలు ఏ సమస్యతో ఉన్నను భయపడక దేవుని ఎందు ఏ ఈ పరిస్థితి కూడా చాలిన దేవుడు ప్రభు ఏ పరిస్థితికై నువ్వు తగిన దేవుడు ప్రభావిని కృతజ్ఞతాస్తుతలు చెల్లించినప్పుడు విశ్వసించినప్పుడు దేవుని ద్వారా మనం అద్భుతాలు పొందుకుంటాం అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలకి దేవుడు గాక దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రార్థించదము ప్రీతండ్రి పరిశుద్ధుడ మీ కొందనాలు బిడ్డలను ఆశ్రవదించండి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డనే ఆశ్రవించ వాక్యంపై అభిషేకం ఉంచిన ప్రభ అనేకలు వినటకు మేలు పొందుటకు ఏ సమస్యలు ఉన్నవారైనా ప్రభ విడుదల పొందుటకు ఆశ్రవదించబడ్డకు వారి జీవితాలు మీరు కారించండి ప్రతి సమస్య ప్రభా మీకు సులభమేనాయన మాకు కష్టమైన ప్రతి సమస్య కూడా మీకు స్వల్పమేనాయన మీకు వందనాలు మాకు కొండల వల్ల ఎరుక గోడల వల్ల ఉన్న ఏ సమస్య ఉన్నా ప్రభా మీకు స్వల్పం నాయన కాబట్టి ప్రభా మా జీవితంలో మీ మీద ఆనుకుని ఏ విధంగా ఈ అరణ్యయాత్రల విశ్వాసయాత్రలు ఎలా సాగిపోవాలో మాకు కావాల్సిన కొర మా కొత్తగా వాకి ఉంటున్న వారికి నీ పట్ల విశ్వాసం కలిగించి వారు నీ బిడ్డలుగా నీ శ్రద్ధగా చేయబట్టకు సహాయించండి కలవరలో మా కొరకు కార్చిన రక్తం బట్టి మా పాపాలు శాపాలు నీ మీదకి తీసుకున్నా ప్రభా నువ్వు మాకు విజయం ఇచ్చే ప్రభ మాకు మమ్మల్ని నీతిమంతులుగా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మా పాపాలు మీ మీద తీసుకుని మీ నీతిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా సి ప్రభ మా మీద మా మీద భారమంతా నువ్వు మోసేవు కనుక ప్రభు నిన్ను అంగీకరించిన ప్రాబ్ నీ రక్తం ద్వారా మా పాపాలకు కడుక్కుని మేము శుద్ధీకరించబడి నీ బిడ్డలుగా నిశుద్ధగా చేపట్ట ప్రతి బిడ్డకి మీరే మీరే మహిమ ప్రభావం పొంది వాక్యం ద్వారా మీరు మాట్లాడమని పొందమని ఏ స్పరిశుద్ధ నామను బట్టి అడిగి పడుకుని పరమ పరమతం చేయి దేవుని కృప మీకు తోడే దేవుని దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక ఆమె